మీరు చేస్తున్న బిజినెస్ గురించి పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరిన్ని వివరాలకై కీర్స్క్రోడతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్య గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి నిత్యం కూడా అందరికీ అనేక రకాల సందేహాలు ఉంటాయి ప్రతి మనిషి గురించి ప్రతి వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ప్రతి పద్ధతుల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు ఇందులో భాగంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాల గురించి అందులో ఒక అంశం గురించి ఇప్పుడు ఒక్కసారి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఇలాంటివి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో స్త్రీలు ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అక్రమ సంబంధాలు అంటే ఇతర పురుషులతో వేరే సంబంధాలు పెట్టుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది కొంతమంది ఏమో వాళ్ళు ఇంట్లో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఏది చేసినా కుటుంబం కోసం ఫ్యామిలీ కోసం మొత్తం ఏమో వాళ్ళకేం స్ట్రెస్ ఉందో అని పాజిటివ్గా వెళ్తారు ఇంకొంతమంది స్త్రీలు అలా ఎలా చేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు అది ఇది అనేసి నెగిటివ్గా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నిజానికి వాస్తవం ఏమిటి అసలు ఇలాంటి సంబంధాలు అంటే పెళ్ళి అనేది ఒక మంచి క్రతు ఇలాంటి సంబంధాలు వివాహం తర్వాత స్త్రీలు పెట్టుకోవడానికి ముఖ్యంగా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఈ రకమైనటువంటి సబ్జెక్టు నిజంగా మాట్లాడుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఎదురకుండా ఉన్నాయి కనుక భగవంతుడి అనుగ్రహంతో ఇది సరైన సమయం అనే అనుకుందాం ఒకటి ఇలాంటి టాపిక్ మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి విషయం కారణము స్త్రీలు ఏదో తప్పులు చేస్తున్నారు కనుక వాళ్ళని ఏదో నిరోధించడము లేకపోతే ఆపడము లేకపోతే అలా జరగడం నిషేధించడము లేకపోతే ప్రవచనకర్తలు పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ విమర్శనాత్మకంగా ప్రపంచంలోకి తీసుకొచ్చి ఆడవాళ్ళ తప్పు లేకపోతే మగవాళ్ళ తప్పు అని రెండు భావనలు తీసుకొచ్చి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే అని అంటూ ఉంటే ఏమవుతుందంటే దీనివల్ల ఇంకో కాన్సిక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తుంది అంటే అసలు వివాహానికే దూరం అయిపోతుంది యువత మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కలిసి కొన్నాళ్ళు ఉండడం అనేటువంటి దాని వైపు కూడా వెళ్తుంది చాలా మంది పెళ్లి అనగానే అబ్బా తలకాయ నొప్పి ఒక మనిషితోనే ఉండిపోవాలి అలాంటి రోజు పెళ్ళు అయిపోయినాయి అయిపోయినాయి పెళ్లి కోసం అలా డబ్బు ఖర్చు పెట్టుకునే కన్నా అదేదో మనం హాయిగా ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వద్దాం మనకి పెళ్లి ఎందుకు మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తాయి ఇలాంటి వాళ్ళు కూడా పెరిగిపోయారు కనుక అసలు ఏది కరెక్ట్ ఏది అంటే సనాతన ధర్మం చెప్పేది ఏమిటి అంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ జీవితము అంటే సుఖము అనేటువంటిది ఒకటి ఈ రోజుల్లో అందరికి నానుడి పదం అయిపోయింది సుఖము కాదు జీవితము అంటే ధర్మము ధర్మాచరణ నువ్వు ఎలా చేస్తే ఈ జన్మ నీకు వచ్చిందో ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాకుండా నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు దానికోసం ఈ జన్మ మ్యాథ్స్ పుస్తకం ఉంది బాబోయ్ కష్టం బాబోయ్ అంతా ట్రబుల్స్తో కూడుకుంది ప్రాబ్లమ్స్తో కూడుకుందని భయపడి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా కాకుండా అసలు లెక్కల పుస్తకం దేనికోసం ఉంది అంటే నీ మెదడుకి పదును పెట్టడానికి మాత్రమే ఉంది ఓకే దీన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే అది ఎలా పదును పెడుతుందో చూడాలి అనుకుంటే ఒక్కొక్క లెక్కని సాల్వ్ చేసుకుంటూ రావాలి అవునా కదా అలాగే జీవితము ఇది సుఖపడడం కోసమే ఉంది ఇది కష్టాలు పడ్డం కోసం కాదు అనుకున్న రోజున స్త్రీ అయినా పురుషుడైనా తప్పుడు మార్గంలోనే వెళ్తారు వాడికి సుఖం కావాలి ఆ సుఖంతో పాటు మారుతూ ఉండాలి మనుషులు ఒకే చోట ఒక సుఖాన్ని ఎత్తుక్కోమన్నా ఆ సుఖంతో హాయిగా సహజీవనం చేయమన్నా వాళ్ళ వల్ల కాకపోవచ్చు అబ్బాయి ఏదో సామెత చెప్పినట్లుగా తయారవుతుంది పండుగ రోజు కూడా పాత మూడైనా కదా ఇలాంటివన్నీ మారి 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 మన జీవన క్రమంలో చాలా విరుద్ధమైనటువంటి లక్షణాన్ని మనుషుల్లోకి ఇంజెక్ట్ చేసేస్తాయి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాల వల్ల భరతం చంపేశారు లేకపోతే కలిసి ఏదో నాటకం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మరి బాధ ఎక్కడ కలుగుతుందంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నామా సమాజంలో తోటి సమాజ సభ్యులుగా మనుషులుగా మనం ఫెయిల్ అవుతున్నామా అంటే ఎక్కడైనా ఆడపిల్లలు మోపిల్లలు కలిసి ఉన్నటువంటి చోట లేకపోతే వాళ్ళందరూ తిరుగుతున్న చోట ముందు దాన్ని మనం ఆపకపోతే ఆపలేకపోతే ఇంకో ఇంకో చోట మనం దాన్ని ఎదిరిస్తే దానివల్ల ఏమవుతుంది పిల్లలు రకరకాల డైవర్షన్స్లోకి వెళ్తున్నారు ఒకటి సినిమాలు సీరియల్స్ ఆ తర్వాత ఎక్కడ కూడా గట్టిగా తల్లిదండ్రులు చెబితే వినగలిగేటంత స్థితిగతులు ఇప్పుడు పిల్లల్లో లేవు చాలా ఇండివిజువాలిటీ వచ్చేసావు ఆ ఇండివిజువాలిటీతో ఏమవుతుందంటే తన మనసుకి నచ్చినట్లుగా ఫలానా సినిమా హీరో ఫలానా సినిమాలో ఎంత హాయిగా ఉన్నాడో హీరోయిన్ ఎంత బాగా అర్థం చేసుకున్నాడో అలా నాకు దొరికేవాడు రావాలి ఆ దొరకడానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్న మనుషుని ఎంచుకోవడం అంతే తను ఎంచుకున్న వాళ్ళలో కొన్నాళ్ళకి ఆ లక్షణం వాడు యాక్ట్ చేస్తున్నాడు లేకపోతే ఇంకోటో లేకపోతే నేను పొందడం కోసం వాడు అలా చేస్తుండేం తెలుసు నిన్నగాక మనం చూసాం ముంబైలో వివాహేతర సంబంధం మూడేళ్ళ బట్టి వివాహేతర సంబంధం కూడా కాదు అది లివింగ్ టుగెదర్ అది మతాలు రెండు విభిన్న మతాలు లవ్ జిహాదీ పేరుతో తీసుకువెళ్ళాడు తల్లిదండ్రులు వద్దన్నారని ఢిల్లీలో మకాం పెట్టాడు ఏం చేశాడు ఒక మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారట ఎంత అర్థం చేసుకోవాలి వివాహం అనగానే అమ్మాయి ముప్పై ఐదు ముక్కలు చేసి ఢిల్లీలో చాలా చోట తలో ముక్క పడేసేటవాడు కనుక ఇందులో ఎవరు సుఖపడుతున్నారు అంటే నిజం చెప్పాలి అంటే వివాహేతర సంబంధాల వల్ల నాకు ఇలాంటి వాడే కావాలి నాకు ఇలాంటి వాడే కావాలి అనుకున్నటువంటి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ అంటే ఒకళ్ళ గురించి మాట్లాడుతూ అది తప్ప ఇద్దరిలోనూ అలాంటి వాళ్ళు దొరకకపోతే కలిగేటువంటి లోపల బాధ అంటే పెరిగిపోయిందని మనిషిని యాక్సెప్ట్ చేయలే చేయలేకపోతుంది దాంతో ఏమవుతుంది అవతల మనిషి స్త్రీ అయినా పురుషుడైనా మెతక వాళ్ళుగా ఉంటే ఇంకా వాళ్ళ మీద చలమణి చేసేసి ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చినటువంటి చోట వాళ్ళని ఆకర్షించగలిగి వాళ్ళ మనస్సును ఆనందించే చోట వెంటనే డైవర్ట్ అయిపోతున్నారు అయిపోయేటప్పటికేమవుతుంది లౌకిక పరిభాషలో మనం చెప్పేటువంటి ఎథిక్స్ ఇవన్నీ కూడా ఏమాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో లేకుండా ఇంకో పది మందిని వాళ్ళు స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లల్లో పాడు చేస్తున్నారు చూసిగో మా ఇంటి పక్కన అక్క ఇలా చేసింది లేకపోతే మా స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అలా చేసింది లేకపోతే మా అన్న మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇలా చేశారు కామన్ విషయాలు లేపినాయి పేపర్ తిప్పితే అవే విషయాలు అవుతుంది దాంతో ఏంటంటే నచ్చిన దాన్ని పొందలేకపోవడం అనేటువంటి ఒక విషయాన్ని అసంతృప్తితో కూడుకునేటువంటి విషయాన్ని ఈ పర్వాలేదు ఈ గుణం లేకపోయినా సరే ఈ మనిషి నాకు వచ్చాడు కదా వీడితో సహజీవనం చేద్దాం మంచిగా నా కోసం వాడు మారేటట్లుగా నా నా మాటను నా తీరునో నా యొక్క విషయాన్ని నేను మార్చుకుని తనకి నా పట్ల ప్రేమ కలిగి నా కోసం కొన్ని గుణాలు తను అడాప్ట్ చేసుకునేటట్లుగా చేసుకున్నా ఉండేటువంటి ఆడపిల్లల్లో అంత ఓపిక అంత క్షమత తగ్గిపోయింది ఏది ఇలా అడగంగానే అలా రావాలి చేతికి అలా వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే నిజంగా మగవాళ్ళని సమర్థించడమా ఆడవాళ్ళని సమర్థించడమా అని కాకుండా మగవాళ్ళు కూడా కొంతవరకు ప్రతిదీ బిజినెస్ పరంగాను లేకపోతే ప్రతిదీ కొంత కట్టుబాట్ల విధానంగా చూడకుండా స్త్రీ మనస్సుని చేయడం కోసం తన నుంచి అటు ఇటు ఏమార్చకుండా ఉండడం కోసం తాను చేయవలసినటువంటి పనులు తాను ఉండవలసినటువంటి విధానాన్ని కూడా ఆడవాళ్ళ కోసం మార్చుకోవాలి భార్య కోసం మార్చుకోవాలి అలాగే తల్లిదండ్రులను చూడడం విషయంలో భార్యకి నచ్చ చెప్పుకోగలరా అయితే ఇప్పుడు కొందరు స్త్రీలను చూస్తుంటే అమ్మా నిజంగా ఇప్పుడు రాకెట్స్ కూడా మనం నడుపుతున్నాం అని గర్వపడుతున్న ఈ రోజుల్లో స్త్రీల గురించి ముఖ్యంగా సో ఒక కొంతమంది స్త్రీలు నిజంగా అంటే ఈ వయసు ఆ వయసును సంబంధం లేకుండా మీరు అన్నట్టు ఇంతకుముందు భర్తలని చంపేసి ఓకే ప్రేమించిన వ్యక్తుల్ని చంపేసి ఇలా జరుగుతూ ఇలా వెళ్తుంది అంటే వీటన్నిటికీ మనం తీసుకునే ఆహారము మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇవన్నీ కూడా ఏమైనా కారణమై ఉండచ్చు తప్పకుండా కారణం భగవద్గీతలో చెప్పిన నువ్వు తినే ఆహారమే నువ్వు ఎక్కడ పడితే అక్కడ తామసిక ప్రధానమైనటువంటి ఆహార విధానాలు తామసిక ప్రకోపాన్ని మనలో పెంచగలిగేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ లేటుగా లేవడం ఎప్పుడు పడితే అప్పుడు లేవడం లేచిన తర్వాత మొహం కనుక్కోవడానికి ఒక రెండు మూడు గంటల టైం స్నానం చేయడానికి అసలు కొన్ని రోజులు స్నానాన్ని వదిలేస్తున్నారు ఓకే సెంటు పూసుకున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏదన్నా విసుగ్గా ఉంటే స్నానమే తప్పు అవి లేవు అలాగే రుతుక్రమ విషయాల్లో పాటించవలసినటువంటి నియమాదులు ఎవరూ పాటించట్లేదు ఆ తర్వాత తినకూడనటువంటి రోజుల్లో ఆహార నియమాల్ని జాగ్రత్తగా పట్టించుకోవడం ఇప్పుడు ఆదివారం వచ్చింది సూర్య అష్టోత్రంలోనూ అలాగే ఆదిత్య హృదయంలోనూ చెప్తూ ఉంటారు స్త్రీ తైల మధుమాంసాని అని ఉంటారు ఆ నాలుగింటిని కూడా వర్జించాలి ఆదివారం రోజు కానీ ఆ రోజే పార్టీలు ఆ రోజే స్త్రీలతో హాయిగా విశేషంగా మనకి సెలవు దొరికింది కనుక భార్యతో బయటకెళ్తాం లేకపోతే ప్రియులతో బయటకు వెళ్తాం ఇలాంటివన్నీ పెరుగుతాం ఆ రోజే నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే అలాంటి రోజులోనే మనం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉండడం ఇట్లా తిథివార నక్షత్రాలు ఏవైతే వేద సమూహంగా మనకి తెలియజేయబడి ఆ వేద సమ్మతమైనటువంటి రోజులలో మాత్రమే చేయవలసినటువంటి ధర్మంతో కూడుకునేటువంటి కామము ధర్మంతో కూడుకునేటువంటి అర్థ సంపాదన అనేటువంటి వాటిని తిలాదానం అంటే వదిలేసేసి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఎలా ఇష్టమో అలా అలాగే రాత్రిపూట లేట్ నైట్స్ ఎక్కువ బయట ఉండడం ఇదివరకు రోజుల్లో సాయంకాలం దీపం పెట్టే వీళ్ళకి వీలైనంత అందరూ ఇళ్ళకి చేరిపోయేవాళ్ళు అసలు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేవి ఎక్కడో కొంతమంది ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరు ఉండట్లేదు బయటే ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఎన్నో రకాల నెగిటివ్లు మనల్ని వేధింపు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి అలాగే మనం వేసుకునేటువంటి దుస్తులు కావచ్చు మనం వేసుకునేటువంటి జడ వల్ల కావచ్చు మన అలంకరణ వల్ల కావచ్చు గాజులు వేసుకోమన్నారు వేసుకోపోవడం వల్ల కావచ్చు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనలో కలిగేటువంటి అసంతృప్తి లేవండి ఇవన్నీ కారణమా పాడవడానికి కారణమే మనలో ఉండేటువంటి అసంతృప్తి పర్లేదు వరకు రోజులు ఏం చెప్పేవాళ్ళంటే భర్త ఎలా ఉన్నా సరే ఆయనకు అనుగుణంగా నడుచుకో తల్లి ఆయన కోపం తెప్పించకు అని పెళ్ళైన అమ్మాయిని అత్తారింటి కూడా తల్లి చెప్పేది తల్లి తండ్రి చెప్పేవాడు జాగ్రత్తగా ఉండమ్మా ఇంట్లో బంధువులు చెప్పేవాళ్ళు సంవత్సరంలో చక్కగా బిడ్డని ఇవ్వమ్మా ఇవన్నీ అందరూ తలో మాట చెప్పే విషయాలు ఈ రోజులు ఏం చెప్తున్నారు ఇంతైనా సరే వెంటనే కాల్ మే వెల్కమ్ రూల్స్ అన్నీ వైపే ఉన్నాయి న్యూషన్లో వన్ రోడ్డు మీద కిడ్చేసి ఉంటాం ఒక రకంగా సేఫ్టీనే అయినా ఇంత రూల్స్ మనకు ఉన్నా బాధపడే ఆడవాళ్ళు లేరా గృహహింసలో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు లేరా అలాగే మగవాళ్ళు లేరా ఒకళ్ళ గురించి ఎందుకు మాట్లాడే మగవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ఆడవాళ్ళ వల్ల కానీ భార్య బాధిత సంఘాలే పెట్టి చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి ఒక విషయం స్త్రీకి ఇంకా ఓర్పు తట్టుకునే శక్తి ఉంటుంది ఆ మగవాడికి అది కష్టం చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటికి కనపడకుండా లోపల హింసపడుతున్న వాళ్ళు ఎంతోమంది మగవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఇదంతా అంటే నువ్వు తినే ఆహారం అలవాట్లు నువ్వు లేచే ఆహారం నువ్వు నీ నిత్యదైన జీవిత అలవాట్లు నువ్వు వేసుకునేటువంటి వస్త్రాలు ఆ వస్త్రాల దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు ఇంట్లో పూజించేటువంటి నీ నమ్మకం నువ్వు ఉన్నటువంటి మతానికో కులానికో అనుగుణంగా ఉండేటువంటి దైవారాధన ఇంట్లో చేసుకోకుండా ఉండడం ఇంట్లో పాజిటివ్ రేస్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉండడం దాంతోపాటు స్వేచ్ఛని అధికంగా కోరుకోవడం ప్రతి దానిలోనూ స్వేచ్ఛ కావాలి భర్త అయినా సరే తను ఎన్ని గంటలకు వచ్చినా అడగకూడదు అలాగే భార్య అయినా సరే భర్త ఎన్ని గంటలకు వచ్చినా అడగకూడదు అడిగారంటే కోపం విసుగు చిరాకు ఇంట్లో పోట్లాట పెద్ద రచ్చ ప్రతి దానికి కూడా అందుకనే మనం పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అందరికీ ఒక లిమిటేషన్స్ పెట్టారు భర్తకైనా భార్యకైనా ఒక రూల్ పెట్టారు ఆ రూల్ ఇవాళ ఎవరూ పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం ముందు ఏమైపోతుంది ప్రతి చోట అతిక్రమించేటువంటి అధిగమించినటువంటి స్థాయిలో ఉండేటువంటి విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ వాడికి అలంకారం అయిపోయింది దాంతో ఎక్కడ ఈ మధ్య నాకు చాలా కష్టం అనిపిస్తున్న విషయం ఏమిటంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇదివరకు ఎక్కడన్నా మగపిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకునే లేకపోతే విడిగా కాలేజ్ బట్టల్లో ఉండి లేతగా మొహాలు ఉండి రోడ్ల మీద సిగరెట్లు కాలుస్తుంటేనే ఆగి మరీ చెప్పేవాళ్ళు అన్న ఆయన తప్పట్ల కాల్చందన్న పాడేపోతుంది ఆరోగ్యం అని చిన్నపిల్లలైతే బెదిరించో మీ నాన్న చెప్తాను నువ్వు నాకు తెలుసు ఫలానా వాళ్ళ కొడుకు కదా అని ఇట్లా అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అన్ని వయసుల వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా చాలా బహిరంగంగా ధూమ చేయడం అసలు భయమే లేకుండా వైన్ షాపుల ముందు కూడా ఆడవాళ్ళు వెళ్ళి తీసుకుని తెచ్చుకుని దాంతో చూసే చూపులో తేడా వస్తుంది వచ్చేసి ఏం జరుగుతుంది ఇలా ఉండగలిగిన వాళ్ళు ఎలాగైనా ఉండడానికి రెడీగా ఉంటారు అని వల వేసే వాళ్ళు ఉంటారు అలాగే వీళ్ళు వాళ్ళకి లోబడేటువంటి ఆనుకూల్యతలు కూడా ఎక్కువైపోతున్నాయి ఆ మత్తులు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు దానివల్ల ఏమవుతుందంటే రకరకాలైనటువంటి సమాజ విరుద్ధమైనటువంటి ఏ సమాజంలో మనందరం సేఫ్గా ఉండాలని కొన్ని రీతులు రివాజులు ఒక విశేషమైనటువంటి కొన్ని ప్రాతిపదికలు పెట్టుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని మనం ఎలాగైతే ఒక రకమైనటువంటి సమాజాన్ని ఉద్ధరించుకుంటున్నాము ఆ సమాజంలో మనం పెట్టుకునే రూల్స్కి మనమే అతీతంగా అయితే దీనివల్ల ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయమ్మా ఓకే పోయిందేముంది ఓకే ఒకప్పుడు ఎంత ఆలోచించేవారు స్త్రీ గురించి ఈ మధ్యన స్త్రీలే మాట్లాడుతున్నారు ఓయదే ఏ ఎప్పుడు మగవాడే చేయాలా వాడిని ఎవరు సేమ్ అనట్లేదుగా ఏం మేము మాత్రం ఎందుకు వాళ్ళ ఏం తప్పు చేసినా మమ్మల్ని ఎందుకు ఇలా హైడ్రేట్ చేస్తున్నారు ఎందుకు చేయకూడదు కలి ప్రభావం కనుక ఇలాంటివి కూడా అవునమ్మా నిజమే అనే రోజులు వచ్చాయి కానీ స్త్రీ నిజంగా పాతివృత్య ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి స్త్రీ వలన భర్త ఎంతటి దుర్మార్గుడైనా వాడిని ఉద్ధరించుకోగలిగిందే తప్ప తన పాతివృత్యంతో మరణం రాకుండాను లేకపోతే వాడికి నరకం రాకుండాను చేసుకోగలిగింది తప్ప అందుకనే చూడండి పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి అని కాదు ఇప్పుడు మనం కలిగి ఇప్పుడు ఈ కాలానుగుణంగా మనం మాట్లాడుకునేటువంటి మాటలు కూడా బలహీనుడైనటువంటి మగవాడు ఉంటాడేమో తప్ప అంటే మగవాడికి బలహీనతలు ఎక్కువ అంటాం స్త్రీని ఎక్కడా కూడా బలహీను చెప్పాలి చెప్పలేదు స్త్రీ ఎప్పుడు కూడా శక్తి సంగతి రాలేదు ఆవిడ శక్తితో కూడుకున్నటువంటిది కనకనే స్త్రీ చేతికి గరిటిచ్చారు స్త్రీ చేతికి పెన్ను ఇచ్చారు స్త్రీ చేతికి అన్ని రకాల ఆయుధాలు ఇచ్చారు అసలు మనం కోల్చుకునేటువంటి ఆ రాజరాజేశ్వరి స్వరూపమే పది చేతుల్లో పది ఆయుధాలు పెట్టుకుని మనం ఎదుర్కొండా ఉండేటువంటి స్వరూపం ఇందులో ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికి స్త్రీకి నిర్వచనం లేదు నిర్వచనాలకి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది అటువంటి స్త్రీ కూడా బలహీనత్వం వైపుకి వెళ్ళిపోతుంది హీనత్వం బలము హీనత్వాన్ని పొందుతుంది నువ్వు ఓర్చుకోగలవు నేను ఎందుకు ఓర్చుకుంటాను నాకేంటి అవసరం పర్లేదమ్మా భర్త ఎలాంటి వాడైన మాట విను కొన్నాళ్ళకి మారతారు మనుషులు నీ స్వాధీనంలోకి నువ్వు కాస్త దాని గురించి కృషి చేయి వాడికి ఎలా నష్టతుందో అలా ఉండదు నేను ఎందుకు ఉండాలి వాళ్ళకి లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి వాడు తిరుగుతున్నాడు పదమంతా నేను తిరుగుతాను దీనివల్ల నష్టపోయతోంది ఏమిటి అంటే సనాతనమైనటువంటి ధర్మము ఆ ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయాలు దీనివల్ల ఏం జరుగుతుంది మన మూలం అంతా కూడా చెప్పు తర్వాత 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 వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలకి ఇటువంటి సంస్కారం అనేటువంటిది లోపించేస్తుంది మతం మారుతారా లేకపోతే దేవుణ్ణి కించపరుస్తారా ఇవన్నీ వదిలేస్తే అసలు నీలో ఉండేటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది నశించిపోతుంది కనుక స్త్రీ కానీ పురుషుడు కానీ మనకు ఒక వివాహ వ్యవస్థ పెట్టి ఏ వివాహ వ్యవస్థ అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ దృష్టి సారించి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ భారతదేశ వైవాహిక విధానంలో వివాహం చేసుకోవాలి మనకు కూడా బ్రహ్మగారు ఉండాలి మనకు కూడా అటు కుటుంబీకులు ఇటు కుటుంబీకులు ఇద్దరి తరఫున ఉండేటువంటి వాళ్ళ మధ్యలో చక్కగా మంగళతోరణాలు కట్టుకుని పసుపు పచ్చని తలంబరాలను చక్కగా వేసుకుంటూ మంగళసూత్రాన్ని మంత్ర సహితంగా మెళ్ళో ధారణ చేయించేటువంటి సమయంలో కన్యాదానం ఇచ్చేటువంటి వాడు పుచ్చుకునేటువంటి వాడు కూడా మంగళకరమైనటువంటి దుస్తుని కట్టుకుని ఇట్లా ఒక విధానంలో చేసుకోవాలనేటువంటి ఆసక్తి ప్రపంచ దేశాలకే కలిగి మనం వేపు వస్తూ ఉంటే వాళ్ళే మన మనలో ఉన్నటువంటి కట్టుబాట్లను చూసి అబ్బాయి ఇది కదా జీవనం అంటే లేకపోతే మృగానికి మనిషికి తేడా ఏమి ఉంటుంది అంతే కదా అంటే మనం మాటలు మాట్లాడితే అది అసయుక్తిగా ఉంటుంది కుక్కలు కొందులు అలాగే ఉన్నాయి నెలకు మంది మంది పిల్లలకి అంటాయి అవి కూడా కనుక ఇలా విశృంఖలత్వాన్ని మనలో పెంచుకుంటూ పోతే మనకి జంతువులకి సంబంధ తేడా ఏముంటుంది రెండు ఒకటి కింద తేడా జంతువుల కన్నా మనిషి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి ఆ ఉన్నతత్వాన్ని మనలోకి తెచ్చుకోవాలన్నా ప్రపంచ దేశాలకి ఇంకొక వంద సంవత్సరాల పాటు భారతదేశము ఇంకా ఒక ఎగ్జాంపుల్నిగా నిలవాలన్నా నిజంగా మళ్ళీ మన సనాతన ధర్మం వైపుకే మనం ఆలోచించాలి ఆ ధర్మంలో చెప్పబడినటువంటి పాతివృత్తి ధర్మాన్ని పిల్లలు తెలుసుకోవాలి ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ సీత గురించో రాముడి గురించో హనుమంతుడి గురించో అలాగే మనకు ఉన్నటువంటి మహాభారతాన్ని గురించో ఇలా అన్ని రకాల పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకుంటూ ఉంటే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇలా లేరు కనుక ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మా బయటికి వెళ్ళి మనల్ని మనం పది మందికి ఎదురకుండా చేయకూడని పనో చేయకూడని మాటో అనకూడని మాటో అంటేనే మొత్తం ప్రపంచం అంతా మన వైపు కెమెరాలు పెట్టుకుని చూసేటువంటి రోజులు వచ్చేసాయి కనుక ఎవరి కోసమో కాదు జాగ్రత్తగా ఉండడం మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన వ్యక్తిత్వాన్ని మనం రక్షించుకోవడం కోసం స్త్రీలలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని నిలుపుకోవడం కోసం ఎవరికి వాళ్ళు నియంత్రణలో ఉండండి ఆలోచించండి సుఖము ఎంతసేపు ఎంతోసేపు కాదు అదే శక్తితో ఏ శక్తిని అయితే ఏ సుఖాన్ని అయితే పొందకపోయినా సరే ఏ శక్తితో అయితే మానసిక వికసనంతో అయితే ఒక ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటావో ఆ ధర్మం వల్ల ఏ సుఖం ఎప్పటికీ నీకు వస్తుందో ఆ సుఖం శాశ్వతంగా ఉంటుంది పది మంది చేత చప్పట్లు కొట్టించేలా ఉంటుంది ఈ సుఖము కాసేపు ఉంటుంది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు సమాజం విరుద్ధమైనటువంటి తోవల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దీనివల్ల వచ్చే భవిష్యత్ తరాలు కూడా పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏది మంచి ఏడుచువు ప్రతి ప్రతి విషయము మనకి రెండు మార్గాలు చూపిస్తూ అందులో నువ్వు ఎంచుకునేటువంటి దాన్ని బట్టి నీ జీవనం ఉంటుంది కనుక దయచేసి ఒక్క నిమిషం కష్టమో నిష్ఠూరమో ఆడదానికి ఉండేటువంటి శక్తి ఎలాంటిది అంటే ఆలోచించగలిగే శక్తి ఆలోచన స్వరూపమే ఆడది ఓర్పుకి స్వరూపమే ఆడది ఒక్క నిమిషం ఆలోచించి ఈ మన చుట్టుపక్కల ఎన్ని అనర్ధాలు జరుగుతుందా మనం మన వ్యక్తిత్వాన్ని మన శీలాన్ని కనుక మనం రక్షించుకోగలిగితే దీని వలన ఈ శీల పరిరక్షణ వలన వ్యక్తిత్వ వికసనం వలన మొత్తం ధర్మమే నిలుస్తుంది స్త్రీ పాడైన రోజున ఏది లేదు కనుక స్త్రీలందరికీ విన్నపం ఏంటంటే మనం బాగుందాం మన భవిష్యత్రాలైనటువంటి పిల్లలకు కూడా చక్కటి ధర్మాన్ని బోధిద్దాం దానివల్ల ఏం జరుగుతుంది శాంతి కలుగుతుంది ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా శాంతి లేదు మనకి మనశ్శాంతి లేదు లేదు ఇంకా ఏదో కావాలనేటువంటి ఆరాటం కానీ దేనికోసమైతే నువ్వు ఆగుతున్నావో దేనికోసమైతే ధర్మాన్ని పట్టుకున్నావో ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఇప్పుడు నీకు కష్టం అనిపించవచ్చు కానీ దానివల్ల శాశ్వతమైనటువంటి సుఖం మనకు కలుగుతుంది ఇదే ధర్మశాస్త్రం చెప్పి వేదం చెప్పేటువంటి విషయం ఇదే సీతాదేవి మనకి ఇచ్చేటువంటి విశేషమైనటువంటి తత్వం ఇదే దేవి మనకి ఇచ్చేటువంటి తత్వం ఇదే జగత్తులో ఉండేటువంటి అహల్య అనసూయ లాంటి పతివ్రతలందరూ కూడా మనకి ఇచ్చేటువంటి ధర్మ సూచన కనుక వీటన్ని పాడిద్దాం తప్పు జరుగుతోంది జరగడంది తప్పు అని తెలుసుకున్నాక మరి కాస్త తప్పు జరగకుండా అనివార్యం దాన్ని అనివార్యం అని వదిలేయకుండా ఆపే ప్రయత్నం ప్రతి వాళ్ళని చేద్దాం తప్పు జరిగినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగలిగే శక్తి కూడా ఆడదానికే ఉంటుంది కనుక ఆ శక్తిని వినియోగించుకుందాం ముందుకు వెళ్దాం చాలా 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 సంతోషం అమ్మ చక్కటి మాటలు నిజం మన సనాతన ధర్మం ఏం చెప్పిందో అవి మీ మాటల్లో అందరం నేర్చుకోవాలి నిజంగా చాలా చక్కటి మాటలు చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి నిజంగా మన సనాతన ధర్మం ఏం చెప్తోంది ఒకప్పుడు స్త్రీలు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలి తెలుసో తెలియకో తప్పుడు చేసేసిన వాళ్ళైనా పర్వాలేదు నెక్స్ట్ భవిష్యత్ తరాలని మనం ఎలా ఉండాలి దీనికి సంబంధించి నిజంగా ఒక మంచి మన సనాతన ధర్మం గురించి మంచి మాటలు చెప్పి మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మారి మన భారతీయ సంస్కృతిని పెంపొందించేలా ఉండాలని చెప్పి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నిజంగా చాలా చాలా మంచి మాటలు అందరికీ ఉపయోగపడే మాటలు పురుషులకు కానీ స్త్రీలు కానీ అందరూ బాగుండాలి అందరూ బాగున్నప్పుడు మన ధర్మం నిలబడుతుంది సమాజం బాగుంటుంది మన భారతీయ సంస్కృతి నిలబడుతుంది మరి చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం